నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని లీలా సుందరయ్య నగర్లో ప్రభుత్వ అనుమతులకు మించి అక్రమ ఇంటి నిర్మాణాలు చేపట్టిన పనులను మున్సిపల్ శాఖ రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలోని లీలా సుందరయ్య నగర్ 6వ వార్డులో వీరపనేని చెన్నయ్య అనే వ్యక్తి మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతి కంటే అదనంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు పరిశీలించి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ప్లాన్ పెంచే ప్లాన్ లేదు మా దగ్గర. వాటర్ పిల్లర్ తీసేస్తామండి. రావాలి లావర్గా పోతుంది. ఏం కాదండి, 25 అడుగులు కట్టుకున్నా నాకు 30 అడుగులు నాకు లేదు. 25 నువ్వన్నా అనవసరంగా మా రోడ్డు వెళ్ళి పెట్టి మా రోడ్డు పెట్టుకుంటావు. 30 30 జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన చీటి శ్రీనివాసరావు మొదటిసారిగా కొడిమ్యాలకు వచ్చిన సందర్భంగా మండల టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారిని సభ్యులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోడూరుపాడు మండల కేంద్రంలో టాయిలెట్స్ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టాయిలెట్స్ బస్ షెల్టర్ కోసం దీక్షా కార్యక్రమాన్ని చేపట్టిన సమయంలో అధికారులు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ మాట ఇచ్చారని, కానీ నేటి వరకు పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం లేదని, అందుకే తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. హామీ ఇచ్చి ఎందుకు బస్సు టాయిలెట్స్ ఏర్పాటు చేయడం లేదని స్థానిక తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. ఏర్పాటు చేయాలి జులూరుపాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలి. జులూరుపాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ ను వెంటనే కావాలి. మాకు ఒకటే ఆల్రెడీ కలెక్టర్ గారిని కలిసినాం, మంత్రి గారిని కలిసినాం.
ఎమ్మెల్యే గారే మా దగ్గరికి వచ్చి ఎన్ని అయినాయి మేము క్లియర్ చేస్తున్నాం మీరు ఇవాళ వచ్చి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి పబ్లిక్ టాయిలెట్స్ కేటాయిస్తే నుంచి అది నా ఇష్టం కాదు కేటాయించడం అనేది అది తహసీల్దార్ చేతిలో ఉండదు నేను ఏంటంటే కలెక్టర్ గారికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి అనుమతిస్తే మనం చేస్తాం జులూర్పాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో నుంచే అనేక పోరాటాలు చేస్తా ఉన్నాం ఇక లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారికి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రివులు వారికి అదేవిధంగా అనేక మందికి కూడా ఈ యొక్క సమస్యని మేము అనేక సార్లు వినిపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ మేము జులూర్పాడు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టినాం ఆ రోజు మా దీక్షా శిబిరానికి వచ్చి జులూర్పాడు ఎంపీ డిఓ రామారావు గారు వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా మా దీక్షా శిబిరానికి ఈ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాముల నాయక్ గారు వచ్చి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అయినా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు జులూర్పాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిని మేము అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది ఇది నా పర్సనల్ సమస్య కాదు ఈ యువజన సమాఖ్య సమస్య కాదు జులూర్పాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి 40,000 మంది పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యగా మేము ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్యగా వచ్చినాం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఎంఆర్ఓ గారైనా మా జులూర్పాడు మండల కేంద్రంలో ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని సీతారాంపల్లి గ్రామంలో అక్క మహంకాళి బీరప్ప కామరతి విగ్రహ ప్రతిష్ట బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనికి సహకరించిన నాయకులకు గ్రామ ప్రజలకు స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉంటుందని వారు తెలిపారు సుభాష్ రెడ్డి గారు వాళ్ళ దయ వలన కొంచెం మేము కొంచెం అనుకున్నాం కొంచెం అనుకుంటే ఆ పోషణ మాకు సహాయం చేసిండు ఇంత పోషణ పండుగ చేసుకున్నాము ఇప్పటికైతే బాగుంది ఎంఏ గారి సుభాష్ రెడ్డి ఆయనతో పాటు ఆఫీసులతో షాట్ల బాబు వాళ్ళు కలిపి మాకు కొద్దిగా హెల్ప్ చేసారు ఈ ఊరు మా కాపువాళ్ళ ఊరికి హెల్ప్ చేసారు ప్రతి వాళ్ళు హెల్ప్ చేస్తే ఇంతదాకా కొంచెం చిన్నగా చేసుకోవాలనుకున్నాం పెద్దగా ఇది ఆ బాన్ వాళ్ళ ఊరిక మాకు కొద్దిగా హెల్ప్ చేసినట్టుగానే ఉన్నది ఊరిక హెల్ప్ చేసారు అస్కర్ వాళ్ళ లాంటి వాళ్ళ ఊరికి హెల్ప్ చేసారు ఇప్పటికైతే గొడవ ఏం లేదు మాకు మంచి చేసారు అందరికీ మట్టుగా అని చెప్పిన అనుకుంటే ఇంత పెద్దగా అవుతుంది అని మేము అనుకోలే ఊహించలే ఊహించినంత మాత్రంలో మాకు అయింది మేము అనుకోనంత పోషణ కూడా చేసాడు సుభాష్ రెడ్డి అనే పడేరు చేసాడు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆశిస్తూ మాకు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం గ్రామం నుంచి కోరుకుంటున్నాం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ 29 లక్షల చెక్కులు పంపిణీ చేశాం జవహర్లాల్ నవోదయ పాఠశాల స్థలం పరిశీలన జరుగుతోందని తెలియజేశారు ఉద్యోగ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈరోజు దర్పల్లి మండలంలో 29 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చుకోవడం జరిగింది 29 లక్షల చిల్లర మరి దీనికి ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ వేదిక సాక్షిగా చాలా విషయాలు మన నాయకులు మాట్లాడారు మనం ఇన్ని పనులు చేస్తున్నాం జైలుల మీద కూర్చునే కొంతమంది పని లేని వేస్ట్ ఫెలోస్ మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి ఆరోపణలను మేము పట్టించుకునేది లేదు మీ
చేస్తున్న పనులు ఒకవేళ ప్రజలకు నచ్చితే మమ్మల్ని గెలిపిస్తారు లేదంటే ఓడగొడతారు కానీ నువ్వు వచ్చి మీరు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేయడం అది కూడా అబద్ధాలు చెప్పి గెలిచిన వాళ్ళు ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఇయ్యనోడు ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఇయ్యనోడు కూడా ఈరోజు వచ్చి డిమాండ్ చేయడం ఇవన్నీ కూడా డ్రామాలు మాకు తెలుసు ప్రజలు కూడా గమనిస్తున్నారు మీకు ఖచ్చితంగా బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో యువకులు మీరు తప్పుదో పడుతున్నారు మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ నోటిఫికేషన్లో వచ్చే ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోండి మీకోసం మా తరఫున ఉచిత శిక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా కొంచెం బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటే కూడా మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు నిన్ననే కేటీఆర్ గారిని కలవడం జరిగింది కేటీఆర్ గారు కూడా మా పనులన్నీ కూడా మా మమ్మల్ని ఎమ్మెల్యే గారి పనులని ప్రశంసించారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ తిరుమలపల్లి నుంచి దర్పల్లి వచ్చే రోడ్డు డ్యామేజ్ అయింది ఆ విషయాన్ని కూడా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మేము వినవించుకోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా 5.80 లక్షలు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫర్దిపేట్ గ్రామంలో నివసిస్తున్న ప్రతిష్ట కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ల చిన్నాన్న వాళ్లు అందరూ కలిసి మాపైన దాడి చేశారని వారి వల్ల మాకు ప్రాణహాని ఉందని వారు తెలిపారు. ప్రతిష్ట అనే యువతిపై వారి తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన పోచయ్య, గంగవ్వ, నరసింహులు, లక్ష్మి, సోని, సుజాత, నవీన, రాజు కలిసి మాపైన దాడి చేశారని మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీరికి కఠిన శిక్షలు విధించాలని అధికారులు మీడియా ద్వారా కోరడమైందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రాయి రాయి అని ముత్యంపేట సంజీపు అన్నడు. అంటే 10 సార్లు అంటే మీ పన్నోడు తింటా ఎందుకు అంటున్నావు అని నా బిడ్డ అన్నాడు. నా బిడ్డ అన్నకు మీ ఆయన గుంజ ఇడిచేసి జాలి గుంజేసి ఉరికొచ్చింది. నన్ను కింద పడదయ్యారు. పురుషాల కడిగిన కడుపునైకి ఎక్కిండ్రు ఓ 10 మంది. మా భార్యకు పెద్ద అభిషేమైంది విజయలక్ష్మి అన్న. అయితే ఆమె కడుపు మొత్తం దుమ్ము దుమ్ము కొట్టిరు. రావతులు అందుకొని నా బిడ్డను ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఇంకో పాత సర్పంచ్ అమ్మ కొట్టింది. శంప మిగిలి కొడితే కుప్పవాడి శంపరావుతూరు కొట్టింది. మా అక్కడ ఇంకనుక మా పాలూరు మా వచ్చి నా ఇంటికి వచ్చి 40,000 రూపాయలు ఎత్తుకుపోయినరు. మమ్మల్ని మమ్మల్ని కింద వారేసి జరా 40,000 రూపాయలు అన్నీ 100 రూపాయలు ఒట్లు అని ఇచ్చిన ఆయన కూడా కొడుకున్నాడు. ఆయన నందు ఇచ్చిన ఆయన నందు నేను తీసుకుని మైసే కూతాడు మైసే నేను తీసుకున్నా. ఆ పైసలు తీసుకొని జాకెట్లు భార్య మా భార్య పెట్టుకుని రాగా అందరికి వచ్చి కలవాడి నా భార్యను కిందేసి తొక్కిండ్రు. పుట్లన్నీ ఎలిమైనాయి. మళ్ళీ మేము పోతున్నాం విజయలక్ష్మి ఆయన దవాఖానకు. ఆయన రాసిచ్చిండు హాస్పిటల్ కేసు రాసుకున్నాము. కేసు ఇవాళ ఓకే అవుతాం. రేపు మళ్ళీ మమ్మల్ని ముగ్గురికి పాన భయం ఓ లేరు. మమ్మల్ని చంపేసి పోతారు. నన్ను చంపుతానని 4 నెలలే కైగట్టబట్టి అంత గూడెం. మా తమ్ముడు సోని, సుజాత, నవీన, లక్ష్మి, మా మర్దర్ పేరు లక్ష్మి, రాజు, సంజీపు, సోని, ఇప్పుడు మా తమ్ముడు మా కొడుకు అయితే అక్కడ ఇంటికి ఉన్న పాలేడు ఉరికొచ్చి రావుతులు అనుకుని కొట్టేసి వెళ్ళావా. మమ్మల్ని వండబెట్టి ఆడిగిరికి వండబెట్టి తొక్కిర్రు. పబ్లిక్ గురుక 50 మంది చూసిండ్రు. గవై రమ్మంటే రారు. ఎట్లా అంటే మా వాళ్ళకి పానభయాలు ఉంటాయి కదా రారు. మేము ఇది జరిగింది ఆడ అక్కడికి వెళ్ళి మా ఇంటికి అడిగి గైన్లకు వచ్చి గుంజి కొట్టిండ్రు. మా తర్వాత మా ఇంటికి ఆడ దానిపైన మాసరెడ్డి వచ్చి కామ్రేడ్ మంటకే వదలగా వచ్చిన మాసరెడ్డి మండలం నేను కామ్రేడ్ ఇచ్చిన. అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠాను పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 15 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ పాల్గొని వివరాలను వెల్లడించారు. ఎన్టీపీసీకి చెందిన ముగ్గురు దొంగలు గత కొంతకాలం నుంచి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వాటిని అమ్ముకోవడం ద్వారా వచ్చిన డబ్బులతో జలసాలు చేసుకునేవారు. అరుణీయ రవి, ఎం రవిలు ఇద్దరు కూలీపని చేసుకుంటూనే మరోవైపు దొంగతనాలకు పాల్పడేవారు. దొంగలించిన వాహనాలను బయ్యప్పు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా విక్రయిస్తూ ఎంజాయ్ చేసుకునేవారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులు సిబ్బందిని డీసీపీ అభినందించారు. నమస్కారం అండి. కొంత మా ఎన్టీపీసీ నిమిషం కానీ మా సిద్దిపేట జిల్లాలో వేరే వేరే పోలీసులు కానీ గత కాలం కొంతకాలం నుంచి ఈ బైక్ థెఫ్ట్ అనేది జరుగుతుంది. దీనిపై కేసులు రిజిస్టర్ అయినాయి. దీనిపై మా స్పెషల్ టీమ్స్ మా పోలీస్ మా రామగుండం సిఐ గారి ఆధ్వర్యంలో ఎన్టీసీపీ ఎన్టీపీసీ సిఐ గారి మా ఎసిపి గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టడం జరిగింది. దానిపై వర్కౌట్ చేసిన టైంలో మాకు నిన్న సస్పెక్ట్గా దొరికినట్లు మా ఇద్దరు పర్సన్ దొరకడం జరిగింది. వాళ్ళని ప్రాపర్గా ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చేసిన బైక్ థెఫ్ట్కి సంబంధించి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు దాదాపు వాళ్ళ పేర్లు ఏంటంటే అరుణీయ రవి, ఏ రవి, ఎం రవి. వీళ్ళిద్దరు ఏంటంటే ఎన్టీపీసీలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తారు. ఇద్దరికి అక్కడ ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత కొంచెం జలసాలకు అలవాటు పడ్డరు, కొంచెం అప్పులైనవి. అంతేకాకుండా కూడా ఈ ఖర్చు లావిష్ ఖర్చులకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు మనము ఏదైనా దొంగతనం చేస్తే బాగుంటుంది అనుకుని ఇద్దరు కలిసి ఇద్దరు జట్టుగా ఏర్పడి వాళ్ళు ఏం చేశారంటే ఇందులో ఏ రవి అనే వ్యక్తి ఆ బైక్ లాక్ అని తన్నప్పుడు ఆ లాక్ విడిపోతుంది. విడిపోగానే ఎం రవి వచ్చి దాన్ని ఏం చేశారంటే ఆ వైర్ని కనెక్షన్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత తీసుకొని పోయి దాన్ని అమ్మడం. అంటే వీళ్ళకి ఈ అమ్మడం కోసం మధ్యవర్తి ఒక ఆయన పేరు ఏంటంటే బయ్యపు దామోదర్ రెడ్డి చెప్పి ఈయన పాల్గొట్టుబడలేదు. ఈయన ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకొచ్చిన బైక్ని మార్కెటింగ్ చేస్తుంది. ఇట్లా దాదాపు వీళ్ళు ఒక 15 బైక్లను దొంగతనం జరిగింది. మొత్తం పోలీ మా అన్ని మా డివిజన్లో కానీ మా పెద్దపల్లి జిల్లాలో కానీ వచ్చిన జీవితం జిల్లాలో కానీ మొత్తం 13 కేసులలో 15 బైక్లను దొంగతనం జరిగింది. వాళ్ళన్ని అన్నిటి కూడా కన్ఫ్యూజ్ చేసి ఒప్పుకోవడం జరిగింది. అన్ని కూడా బైక్లను కూడా రికవర్ జరిగింది. ఇందులో చూస్తే వాళ్ళు ఎలక్ట్రిక్ కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ కూడా థెఫ్ట్ చేయడం. అందులో 2 ఎలక్ట్రిక్ వెహికల్ థెఫ్ట్ చేసినప్పుడు ఒకటి ఈ బ్యాటరీ ప్రాబ్లం, ఇప్పుడు మనకు కనపడ్డ బ్యాటరీ ప్రాబ్లం వీళ్ళ కూడా బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. వస్తే దాన్ని ఛార్జింగ్ పెట్టేప్పుడు అది కొంచెం లైట్గా బర్న్ కావడం కాలిపోవడం కూడా జరిగింది. ఇంకో ఎలక్ట్రిక్ బైక్ ఉన్నప్పుడు ఈ దామోదర్ రెడ్డి ఎవరైతే ఈ మార్కెటింగ్ చేసే వ్యక్తున్నాడో వీళ్ళ తీసుకొచ్చిన బైక్లను ఆయన దాన్ని వాడుకోవడం జరిగింది. దాదాపు ఇందులో 10 పల్సర్ బైక్ ఉన్నాయి. ఒక యాక్టివా కూడా ఉంది, ఒక గ్లామరు, ఒక యూనికాన్ వెహికల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాకు తెలిసింది ఏంటంటే చాలామంది నెగ్లిజెన్స్గా, అంటే చాలా వెహికల్స్కి చాలా టూ వీలర్స్కి లాక్ కూడా కనీసం లాక్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అంత ఈజీ అయిపోయింది వాళ్ళకి. అంటే పబ్లిక్ కూడా బండి పెట్టారు రోడ్డు మీద, దానికి కనీసం లాక్ కూడా వెళ్ళి చాలామంది అది ఇందులో ఫైండ్అవుట్ అయింది, ఇందులో వచ్చింది. అంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంటరాక్షన్లో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఆర్జీవన్ జీఎం ఆఫీసులోని రోస్టర్ రికార్డులను ఎస్టీ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. అసోసియేషన్ ఆదేశానుసారం రోస్టర్ రికార్డులను ఏ రకంగా అమలు చేస్తున్నారన్న అంశంపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అసోసియేషన్ చైర్మన్ కృష్ణయ్యతో కలిసి జీఎంకే నారాయణ మాట్లాడుతూ సింగరేణి పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉద్యోగుల హక్కులు అమలవుతున్న తీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీ ముందుకు సాగుతోందని వారు తెలిపారు.
ఇప్పుడే నేను మా అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణ గారికి ఆదేశాలు ఏంటంటే ఇమీడియట్ ఈ రోజు ఈవినింగ్ లోపలే అందరి మేనేజర్లకు ఈ వేకెన్సీకి సంబంధించిన లెటర్ పంపించాను. నోటీస్ బోర్డు డిస్ప్లే ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే లైజన్ ఆఫీసర్ గారికి ఇక్కడ ఉన్న లైజన్ ఆఫీసర్ గారికి అసోసియేషన్ ముఖ్యంగా మా కేంద్ర కార్పొరేటర్ గారి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఆరోగ్యాన్ని మేము మీరు చేస్తే మంచిది. మూడో పాయింట్ ఏంటంటే అండర్గ్రౌండ్లో డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ ఉన్నట్టయితే నేను సర్ఫేస్ వేకెన్సీ ఉన్నట్టయితే డిక్టేషన్ చేస్తాను. ఇప్పుడు నేను అప్పీల్ కూడా అప్లికేషన్ ఇప్పుడే డిక్టేషన్ చేస్తాను. మీరు ఏం చేశారంటే ఆయన సంభవ సర్ఫేస్ తీసుకొచ్చేది అండర్గ్రౌండ్ సర్ఫేస్ తీసుకొచ్చే బాధ్యత మీరు కాకపోయింది. మీరు ఇప్పుడే నాకు వెకేషన్ పెట్టండి, నేను ఇప్పుడే సంతకం చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు అప్లికేషన్ ఇస్తాయి. తప్పనిసరిగా నా దగ్గర మాత్రం అసలు ఉండడానికి లేదు, మీ కృషి దాంట్లో చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా కూడా ఇంకా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సాయం కావాలన్నా డే ఆర్ నైట్ నా గురించి మాత్రం మీరు ఏం పడగలరు. యూ కెన్ డిస్టర్బ్ ఎనీ టైం, ఎనీ టైం ఉంటే మీరు మాట్లాడవచ్చు. కాబట్టి జీవనయ్యకి సంబంధించి ఇలాంటి అనుమానాలకు దారితీసే సమస్య లేదు, నేను కూడా దాంట్లో భాగస్వామిని. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా ఆజీవన్ ఏరియాగా అదర్వై రాష్ట్రంలో నా సపోర్ట్ మీకు ఉంటుందని తప్పనిసరిగా మేము హామీ ఇస్తూ నేను కాపాడిన మన సంస్థ ఏ విధంగా అయితే ముందుకు రోజుల్లో ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎన్ సీదర్ గారు ఐఏఎస్ వారి నేతృత్వం, మరి ముఖ్యంగా మన ప్రియతమ డైరెక్టర్ డైరెక్టర్ పర్సనల్ అండ్ వెల్ఫేర్ శ్రీ ఎన్ బాగా. ఎన్టీపీసీ 3వ డివిజన్ న్యూ పోరటపల్లిలో గ్రామదేవతల ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు కార్యక్రమంలో గణపతి పూజతో ప్రారంభం చేసి యాగశాల ప్రవేశంతో పాటు సమస్త మండపారాధన నిర్వహించి అమ్మవార్ల హోమ కార్యక్రమం నిర్వహించారు. పురోహితులు, ప్రతిష్టాచార్యులు, బ్రహ్మశ్రీ కందుకూరి సతీష్ శాస్త్రి మిత్రబృందం ప్రతిష్ట కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ శారద దంపతులు మరియు గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ విశ్వజంభ మహాశ్వ సదీ సుమన్ మహాచంద్రగ్రహాయ స్వాహ.
ఆర్జీ2 ఏరియాలో నడిచే వాహనాలకు బిల్లులు సరిపోవడం లేదని స్లాబ్ రేట్లను పెంచాలని సమ్మెకు దిగిన డ్రైవర్లకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రామకుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ సందర్భంగా వాహనాల ఓనర్లు డ్రైవర్లతో కలిసి ఆర్జీ2 ఏరియా జీఎంను కలిసి వాహనాలకు పాత పద్దతిలో బిల్లులు చెల్లించడం వలన డీజిల్ రేట్లు పెరగడంతో బిల్లు సరిపోక వారి జేబులో నుంచి డబ్బులు పెట్టుకుని వాహనాలను నడిపిస్తున్నారని అన్నారు. వారి కాంట్రాక్టును కూడా 3 సంవత్సరాలను 5 సంవత్సరాలకు పెంచాలని తెలిపారు. వెంటనే పై అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కోరారు. ऊपर भेजना वर्दर को सबमिट करना है, नंबर वन वही है. పేపర్ వాళ్ళు మీరు వాళ్ళు గట్టనే ఉంటారు సార్. మీరు బయట వచ్చింది కాబట్టి నాకు అవకాశం మాట్లాడడం అందరూ చెప్తున్న ప్రాబ్లమ్ వచ్చే ప్రాబ్లం. బయటకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్. వాళ్ళకు ఎవరైతే ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళకి ఏమీ పెట్టుకునే అవకాశం లేదు. భూములను త్యాగం చేసి నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆర్టీజీ ప్రాంతంలో లోన్ల మీద బండ్లు తీసుకొని దీంట్లో కిరాయికి పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా నడిపించుకునే వ్యవస్థ ఈరోజు ఉంది ఇక్కడ. అయితే దారుణమైన అంశం ఏంటంటే ఈరోజు డీజిల్ రేట్లు పెరగడం, తర్వాత వారికి ఉన్నటువంటి ఆ రేట్లు తిరిగిన దానికి సరిపోయినటువంటి రేట్లు ఇవ్వడం వల్ల డ్రైవర్కి ఇచ్చే జీతాలు, తర్వాత వాళ్ళకి సిఎంపిఎఫ్ కట్టడంతో కనీసం వాళ్ళ లోన్ కట్టుకోలేనటువంటి పరిస్థితి, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సతమతం ఉన్న ఈ జీప్లు కొనుక్కున్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఉంటున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగే విధంగా ఈరోజు యజమాన్యం పట్టించుకుంటలేదు, నిర్లక్ష్యంగా వేరుస్తున్న తీర్పు అలా ఇక్కడ బంద్ పెట్టి సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పక్షాన జీ ఓనర్స్గా వారి కార్మికుల పక్షాన ఇలా అధికారులను కలిసి వీరి యొక్క గోడు వీళ్ళ గోసను వెల్లబెట్టుకోవడం జరిగింది. వీళ్ళకు ఫిట్నెస్ అయిపోతుందని చెప్పి అడ్డంకులు పెట్టేటువంటి ఇబ్బందులు పెట్టకుండా 3 సంవత్సరాల సమయం అయిపోయినా కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని, అదే మాదిరిగా వీళ్ళ స్లాబ్ రేట్ వేస్తూ రేట్లు పెంచాలని, డ్రైవర్ల జీతంతో పాటు వారికి కూడా న్యాయం చేసే విధంగా సిఎంపిఎఫ్కి వచ్చేటువంటి సింగరేణి యజమాన్యమే భరించాలి, లేదా దానికి కావాల్సిన అమౌంట్ను ప్రత్యేకంగా వీళ్ళకి కేటాయిస్తూ ఇవ్వాలి. డీజిల్ రేట్లు పెంచినాయి కాబట్టి రేట్లు పెంచి కిరాయి కూడా పెంచాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవ్వడం జరిగింది. దానిపై సానుకూలంగా స్పందించి జీఎం గారు ఖచ్చితంగా చేస్తాం, యజమాన్యం పైన కూడా మాట్లాడతామని చెప్పారు. మరి ఆ యూనియన్ నాయకుల పక్షాన వారందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముందుకు పోయే దిశలో సహకరిస్తామని చెప్పి ఆ యూనియన్ నాయకులు అందరూ కూడా జీఎం గారు చెప్పడం జరిగింది. తొందరలో ఈ వారం లోపల 2 వారాల లోపల పైన ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్తో మాట్లాడి దీనిపైన స్పష్టమైన నిర్ణయం ఇవ్వాలని చెప్పి జీఎం గారిని కోరాం. అదే మాదిరిగా రేపు ఇక్కడ ఉన్న మా శ్రీధర్ బాబు గారు వారి నాయకత్వంలో అవసరం కూడా జీవన్ రెడ్డి గారితో కలిసి వీరి పక్షాన సింగారేణి కార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ జీపులు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, డ్రైవర్లకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని
సాధించే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జీప్ ఓనర్స్ కి డ్రైవర్స్ కి అండగా ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అంతర్గాం మండలం జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. బుధవారం అంతర్గాం మండలంలోని గోలివాడ గ్రామంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు సహకారంతో జిల్లా పరిషత్ ద్వారా విడుదలైన 10 లక్షల రూపాయల నిధులతో గోలివాడ గ్రామంలో 4 కలువట్ల నిర్మాణ పనులను ఆముల నారాయణ ప్రారంభం చేశారు. మన పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్తు నుండి వచ్చిన నిధులతోటి 10 లక్షల నిధులతోటి మన సర్పంచ్ గారి కోరిక మేరకు 2,50,000 ఒక కల్వర్టు 2,50,000 ఒక కల్వర్టు 4 కల్వర్టులు మొత్తం 10 లక్షలు జిల్లా పరిషత్తు మన పుట్టమన్న గారు ఆధ్వర్యం లోపల మన గోరివాడ గ్రామానికి సాంకేతం చేయించింది. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన బంగారు తెలంగాణ గురించి ప్రతి గ్రామం లోపల కల్వర్టులు కానీ మోరీలు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ మన జిల్లా పరిషత్ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందులోనే భాగం లోపల మేము 10 లక్షల రూపాయలు కేటాయించి మన గ్రామ అభివృద్ధికి మేము ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వికలాంగుల సోదరి సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పలేశ్వర్ గారు, వికలాంగ మంత్రి కూడా అవుతారు, మన రామున్న ఎమ్మెల్యే కోరుకొండ చంద్రన్న ఆదేశాలతోటి ఈ యొక్క వికలాంగులందరినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి చేర్చి ఎవరికైతే లోటు ఉన్నదో ఏ అవయవం లోటు ఉన్నదో వారికి తప్పనిసరిగా మన ప్రభుత్వం తరఫున ఇప్పించాలి అని ఒక ప్రైవేట్ కంపెనీలను రాజస్థాన్ కంపెనీలను కూడా తీసుకొచ్చి మన అందరికీ వికలాంగుల అందరికీ న్యాయం చేసినందుకు మన ఎమ్మెల్యే గారు ఉన్నాం శ్రీ కొప్పలేశ్వర్ గారు పక్కన బద్దులై ఉన్నారు. కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని కూడా మంత్రగా పాలగొట్టి మన రామణ్యారుగా ప్రజలు వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మనకు సర్టిఫికెట్కు 60% కానీ 60% తక్కువ ఉన్నా కానీ మీరు వికలాంగులు అయి ఉండి మనకు పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ అది సంక్షేమ శాఖ మంత్రివర్య దృష్టి కానీ మన జిల్లా సంక్షేమ అధికారి కానీ మన ఎమ్మెల్యే చంద్రన్న గారి దృష్టి పోతే తప్పనిసరిగా మీకు ఆ 60% సర్టిఫికెట్ కూడా ఇప్పించి హైదరాబాద్ తీసుకుని ఇప్పిస్తారని ఈ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మన క్యాంపు వచ్చి మీకు సేవలు అందించడానికి వచ్చిన వివిధ కంపెనీలు వివిధ అనుసంధానాలు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో సీసీ రోడ్డు పనుల నిర్మాణ పనులకు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా గ్రామాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పనులు గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ మోతకృష్ణ, అధికారులు, గ్రామ పాలక వర్గం హాజరయ్యారు. నమ ప్రకృతి భద్రాయని దుర్గాం దేవీగం శరణమహం ప్రబద్ధే సుతర శిఖరసే నమః అగ్నేత్వం భార్య అనవ్యాస్మాన్ స్వస్తి భరిత దుర్గా. పటంచూరు మండలం పాశమలారం గ్రామంలో ఈరోజు 40 లక్షల సీసీ రోడ్డు జీపీ ఫండ్స్తో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు. మౌలిక వసతులు, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు పూర్తి స్థాయిలో ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా
పాశమలేని గ్రామానికి అన్ని రకాల సౌలభ్యాలు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి, ట్యాక్సెస్ వస్తాయి, సిఎస్ఆర్ ఫండ్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో స్థానిక నాయకులు ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చిరు పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి 329వ ఆరాధన మహోత్సవం విశ్వబ్రాహ్మణ కులస్థులు ఘనంగా నిర్వహించారు. ఆరాధన మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాలరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ బీజేపీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సందర్బంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. పోత్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో కాలజ్ఞానంలో రాసినవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉండటం అందరికీ తెలిసిందే. కాలజ్ఞానం రాసిన విశ్వబ్రాహ్మణులు ఉన్నటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేటికీ చరిత్రలో నిలిచిన మహానుభావుడని అన్నారు. ప్రజలందరిపై అనుగ్రహం ఉండాలని ప్రార్థించారు. ఆరాధన మహోత్సవంలో పటాన్చిరు మండల అధ్యకుడు చంద్రశేఖరచారి, పట్టణ విశ్వబ్రాహ్మణ అధ్యకుడు దయానందచారి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, వెంకన్నచారి, రాములుచారి, నరేష్ చారి, రవిచారి, విశ్వబ్రాహ్మణ కులస్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 329వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జయంతి సందర్భంగా ఈరోజు పటాన్చిరు పట్టణంలో ఆరాధన మహోత్సవం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి చాలా చక్కగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. నాకు తెలిసి దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద మందిరం ఎక్కడా కూడా లేదు, జిల్లాలోనే, ఉమ్మడి మెదక్ జిల్లాలో. సోదరులంతా కలిసి ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించుకొని అనునిత్యం ఇక్కడ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. సంస్కృతి సాంప్రదాయాలను అదేవిధంగా స్వామివారు ఈ జీవకోటికి అందించినటువంటి కాలజ్ఞానాన్ని ఈరోజు కూడా ఆధునిక పరిజ్ఞానం కావచ్చు, డెవలప్ అవుతున్న సైన్స్ కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా సరే వారు ఏ వాక్యాలైతే చెప్పిరో అవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత గొప్ప మహానుభావుడు అనేది మనం ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి కొన్ని శతాబ్దాల క్రితమే ఆయన కాలజ్ఞానాన్ని రచించి ఈ రకంగా జీవించండి, నలుగురికి సహాయపడండి, సమాజంలో విలువతో కూడిన జీవితంలో ఉండండి అని చెప్పి మనకు మార్గదర్శనం చేసిన మహానుభావుడిని మరొకసారి స్మరించుకుంటూ భవిష్యత్ తరాలు కూడా ఆ మానీయుని రాసినటువంటి కాలజ్ఞానాన్ని చూస్తూ వాటిని అనుగుణంగా సేవ చేస్తూ ఒక భక్తి మార్గంలో ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఇక్కడ భక్తి భారవశ్యంలో ఉంచి మంచి నడవడికలో మమేతం చేసినటువంటి కమిటీ సభ్యులకు కావచ్చు, ఇక్కడ పెద్దలకు కావచ్చు, నా తరఫున కానీ మా అందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్ కార్యక్రమాలన్నీ కూడా ఆయన మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి అందరికీ నమస్కారం. బంధువులందరికీ మరి ఈరోజు జరిగినటువంటి పటాన్చిరులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం మరి బ్రహ్మాండంగా జరపడం జరిగింది. మరి ఈ యొక్క మన కుల సంఘ సభ్యులందరూ కూడా కలిసి చాలా సహకరించి పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ను మనము పటాన్చిరు ఇంత పెద్ద నిర్మించుకోవడం పటాన్చిరులో కూడా కానీ మన కాళేశ్వర అయితే కూడా పెద్ద ఎత్తున గుర్తింపు పొందడానికి ఈ యొక్క ప్రోగ్రాం చాలా పెద్ద చేసుకోవడం జరిగింది. మరి అందరూ సహకరించడం చాలా సంతోషం. ఇలాగే ముందు ముందు కూడా మనం అందరం ఇలా ఐక్యమత్యంగా ఉండి మన సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ చేస్తాం.